మతపరమైన వ్యక్తులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల మధ్య తేడా ఏమిటి చాలా తరచుగా ప్రజలు ఫ్యాషన్ కొద్దీ నేను ఏ మతాన్ని నమ్మను నేను ఏ మతానికి చెందినవాడిని కాదు నేను ఆధ్యాత్మికతను నమ్ముతాను అని అంటూ ఉంటారు నా గొప్ప మాస్టర్ బాబూజీ మత విశ్వాసంలో తప్పేమీ లేదు అది పునాది వంటిది మతం మనకు భగవంతుడు ఉన్నాడని బోధిస్తుంది మనలో ఒక విశ్వాస స్థితి పెంపొందడానికి సహాయపడుతుంది మనం నమ్మటం మొదలు పెడతాము అంటూ ఉండేవారు మతం అక్కడకు వెళ్లి పూజించదగిన ప్రదేశాలు ఉన్నాయి అలాంటి వివిధ రకాలైన పద్ధతులను అవలంబిస్తుంది మీరు దేనిని విశ్వసిస్తే దానిని మీలోపలే అనుభూతి చెందగలడనే ఒక విషయాన్ని ఆధ్యాత్మికత మనకు బోధిస్తుంది భగవంతుడు అన్ని చోట్లా ఉన్నాడు కాని నేను ఆయనను నాలోనే అనుభూతి చెందగలను ఇది ఒక ముఖ్యమైన వ్యత్యాసం మనం బయటకు ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు మన ఇంట్లోనే కూర్చునే ధ్యానం చేసి ఆ భగవంతుని ఉనికిని అనుభూతి చెందవచ్చు అదే ఆధ్యాత్మికత మనం మతాన్ని అధిగమించి విషయాలను అనుభూతి చెందగలిగినప్పుడు ఆధ్యాత్మికత అనే ఒక మండలం లేక పరిమాణంలోకి ప్రవేశించే రోజు ఒకటి వస్తుంది మనం అప్పుడప్పుడు విషయాలను అనుభూతి చెందుతున్నప్పుడు అది మనకు సరిపోతుందా లేదు ఆ అనుభూతిని కూడా అధిగమించవలసి ఉంటుంది ఈ అనుభూతిని అధిగమించటం లేక ఆధ్యాత్మికతను దాటి వెళ్లగలగటం అంటే ఏమిటో నేను ఇప్పుడు వివరిస్తాను నా మాస్టర్ దీనిని సత్యతత్వ క్షేత్రంలోనికి ప్రవేశించటం అంటారు మరి ఈ సత్యతత్వ క్షేత్రం అంటే ఏమిటి అక్కడ మీరు ఏమి అనుభూతి చెందుతారు అక్కడ కూడా అనుభవం అనేది ఉంటుంది కానీ మనలో ఇంకేదో వృద్ధి చెందుతుంది ఉదాహరణకు నేను డెట్రాయిట్లోని మాధవ గారి ఇంటికి వచ్చి ఆయన గొప్ప ఆతిథ్యాన్ని మూడు నెలలు లేక ఒక సంవత్సరం పాటు ఆనందించాననుకోండి నేను భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు నా స్నేహితులకు బంధువులందరికీ కూడా మాధవ గారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు ఆయన ఆతిథ్యం చాలా గొప్పగా ఉంది నేను చాలా అద్భుతమైన దానిని అనుభూతి చెందాను అని చెప్తాను అది ఒక అనుభవం కాని నా హృదయపు లోతుల్లో నేను మాధవగారిలాగా ఉండాలని కోరుకుంటాను మాధవగారిలాగానో ఇంకా అంతకంటే ఎక్కువగానో ధనవంతుణ్ణి అయ్యి ఉండాలని కోరుకుంటాను కాబట్టి అప్పుడప్పుడు ఆ దివ్యానుభూతులను పొందటం గొప్ప విషయమే ఎలాగైతే ఆతిథ్యం విషయంలో అనుభూతి గొప్పదే కానీ ధనవంతునిగా మారటం అన్నది భిన్నమైనదో అలాగే దివ్యమైన అనుభూతులను పొందడం గొప్పది కానీ దివ్యత్వంగా మారడం అనేది పూర్తిగా భిన్నమైనది చాలా మంది ప్రజలు మేము ఋషికేశ్ వెళ్ళాము హరిద్వార్ వెళ్ళాము తిరుపతి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము నేను దీనిని అనుభూతి చెందాను అంటూ ఉంటారు కానీ అది సరిపోతుందా మనం ఎలాగైతే నేను భగవంతుణ్ణి నమ్ముతాను అంటామో అలాగే అన్ని మతాల వారు కూడా భగవంతుణ్ణి నమ్ముతున్నామంటారు దానిలో తప్పేమీ లేదు తరువాత మీరు ఏం చేస్తారనే దానిమీదే మీరేమిటి అనేది నిర్ణయింపబడుతుంది మీకు నమ్మకం కలిగిన తరువాత మీ తర్వాతి అడుగు ఏమిటి మీరు అనుభూతి చెందారనుకోండి మరి ఆ తర్వాతి ప్రక్రియ ఏమిటి మీరు అనుభూతి చెందడానికి ప్రయత్నించి ఆ అనుభూతిగా మారతారు ఇంకా ఆ తర్వాత ఏమిటి కాబట్టి ఈ యాత్ర అంతా కూడా అధిగమించటమే జీవితంలో తరువాత ఎప్పుడో ఒకసారి ప్రతిదీ వ్యక్తపరచడానికి అతీతంగా మారే స్థితి ఒకటి వస్తుంది దాని తర్వాత మీరు దేనిని కూడా వ్యక్తపరచలేరు నేను ఇది అనుభూతి చెందాను అది అనుభూతి చెందాను అని చెప్పినప్పుడు అది నిజమే కావచ్చు కానీ దానిలో కొన్ని పరిమితులున్నాయి ఎందుకంటే మీరు దానిని వ్యక్తపరచగలుగుతున్నారు కాబట్టి వ్యక్తపరచటం అన్నది పూర్తిగా పరిమితులతో కూడి ఉంటుంది చాలా సాధారణమైన విషయాల్లో కూడా మీ దగ్గర ఒక మామిడి పండు ఉంటే దానిని వర్ణించడం తేలిక కానీ మామిడి పండును తినడంలోని అనుభూతిని మునుపెన్నడూ మామిడి పండు తినని వ్యక్తికి ఏ విధంగా వర్ణించగలరు మీ దగ్గర కేసరి మామిడి పండు ఉండి మీరు ఇంకొక వ్యక్తితో ఆల్ఫాన్సో మామిడి పండు గురించి లేక వేరే ఇతర రకమైన మామిడి పండు గురించి ఎలా చెప్పగలరు ఎందుకంటే మామిడి పండ్లలో ఎన్నో రకాలున్నాయి ఒకే రకమైన మామిడి పండు కూడా ప్రతిరోజూ ఒకే రుచిని కలిగి ఉండదు తరువాత రోజు దాని రుచి వేరుగా ఉంటుంది ఆధ్యాత్మిక అనుభవాలనేవి భౌతికపరమైన వాటికంటే ఎంతో మెరుగుపరచబడి మరింత సూక్ష్మంగా ఉంటాయి ఈ స్థితులను వ్యక్తపరచటం అనేది దాదాపు అసాధ్యం కొన్ని నెలల క్రితం నేను మీతో మాట్లాడినప్పటి విషయం ఒకటి నాకు ఇంకా గుర్తుంది ఆ అంతిమ స్థితి ఎలా ఉంటుంది దానిని మీరు వర్ణించగలరా అని ఎవరో నన్ను ప్రశ్న అడిగారు నేను ఇది వర్షపు బిందువులు సముద్రంలో పడి సముద్రంగా మారినట్లుగా ఇంకా అక్కడ వర్షపు బిందువులు ఉండి నేను దీనిని అనుభూతి చెందాను అని చెప్పడానికి ఏమీ ఉండవు అని చెప్పాను అందుకే మన వేదాలు ఉపనిషత్తులు మొట్టమొదటి నుండి చాలా సానుకూల ధోరణితో ఉన్నాయి వారి వ్యక్తీకరణలో అంతా కూడా సానుకూలతే గోచరిస్తుంది కాని చివరిలో వారి వ్యక్తీకరణ అంతా కూడా నకారాత్మకంగా ఉంటుంది ఎలా అంటే నేతి 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 ఆ అంతిమ స్థితి అలాంటిది అని దాని అర్థం విశ్వంలోని దేనితో కూడా ఆ స్థితిని లేక మీ పరతత్వ స్థితి యొక్క అనుభవంతో పోల్చలేము ఇంకా చెప్పాలంటే అంతిమ స్థితి అనుభూతి కూడా సరి అయినది కాదు ఎందువలనంటే ఇంకా ముందు ముందు అనంతమనేది ఎదురు చూస్తూ ఉంది